హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసరికి ఎయిర్ కూలర్ అయితే అన్బాక్స్ చేద్దాం ఇది వచ్చేసరికి ఓరియంట్ ఎలక్ట్రిక్ ఎయిర్ కూలర్ అనమాట దీన్ని నేనైతే ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేజ్ చేశాను ఇంకా లేట్ చేయకుండా బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది అన్నమాట ప్యాకేజ్ ప్యాకేజ్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది ఎయిర్ కూలర్ది యాక్చువల్గా ఇది డెసర్ట్ ఎయిర్ కూలర్ అనమాట అంటే కొంచెం పెద్దగా ఉంటుంది సో ఫాస్ట్గా అయితే ఓపెన్ చేసి చెక్ చేద్దాం లోపల ఏమేమి ఉన్నాయా ఫ్రెండ్స్ బాక్స్ లోపల కూలర్ అయితే ఇలా ఉంటుంది మనకు ఎలక్ట్రిక్ ఎయిర్ కూలర్ ఓరియంట్ వాళ్ళది సో దీనిపైన కవర్ ఉంది ఇది కూడా తీసేద్దాం ఒకసారి ఇదేనమాట కూలర్ ఫ్రెండ్స్ ఇదేనమాట బాక్స్ ఎయిర్ కూలర్ ఒక బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ బాక్స్ పైన వచ్చేసరికి కొన్ని డీటెయిల్స్ అయితే రాసుకున్నాయి లైక్ ట్యాంక్ కెపాసిటీ అండ్ అలాగే ఇది వచ్చేసరికి దీని వారంటీ అండ్ అలాగే బాక్స్ సైడ్కి వచ్చేసరికి నథింగ్ బట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి లైక్ ఎయిర్ డెలివరీ ఉంది అండ్ హనీ కాంపార్ట్స్ వాడారు అది కూడా ఉంది అండ్ ఇంకా కిందికి వచ్చేసరికి ఇందులో ఐస్ చాంబర్ ఉంటుంది అది కూడా ఉంది అండ్ ఫైవ్ క్యాష్ సర్వీస్ ఉన్నాయి అండ్ అలాగే ఇది ఇన్వర్టర్తో కూడా వర్క్ అవుతుంది అనమాట ఇంకా ఇటు సైడ్ వచ్చేసరికి ఎయిర్ కూలర్ యొక్క మ్యానుఫ్యాక్చర్ ఇయర్ అండ్ అలాగే ఇది ఎంత వోల్టేజ్ ఎలక్ట్రిసిటీ అయితే తీసుకుంటుందో అది రాసుకుని ఉంది అండ్ ఇది వచ్చేసరికి టూ హండ్రెడ్ వరకు ఎలక్ట్రిసిటీ అయితే యూజ్ చేస్తుంది అండ్ అలాగే కింద వచ్చేసరికి దీని మ్యానుఫ్యాక్చర్ లొకేషన్ అయితే ఉంది అండ్ ఇక్కడ బాక్స్ పైన క్లియర్గా చూడండి దీని ప్రైస్ వచ్చేసరికి సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ నైంటీ రూపీస్ అయితే ఉంది అండ్ నేను వచ్చేసరికి దీన్ని ఫ్లిప్కార్ట్లో అరౌండ్ టెన్ థౌసండ్ రూపీస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఫైనల్గా ఏదన్నమాట ఓరియంట్ ఎలక్ట్రిక్ డెసర్ట్ ఎయిర్ కూలర్ కూలర్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది మనకు అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు ఓరియంట్ ఎలక్ట్రిక్ అని చెప్పేసి దీని లోగో అయితే ఉంది అండ్ అలాగే వెన్ చూసుకుంటే ఐస్ చాంబర్ ఉంటుంది ఇది వచ్చేసరికి ఐస్ ఛాంబర్ అనమాట ఇక్కడ మనం ఐస్ పెట్టుకోవచ్చు కానీ ఇవి వచ్చేసరికి త్రీ మూడ్స్ అనమాట ఫస్ట్ వన్ వచ్చేసరికి కూల్ ఫంక్షన్ అనమాట అంటే వాటర్ అది మోటర్ ఉంటుంది కదా అది ఆన్ ఆఫ్ అనమాట ఇది వచ్చేసరికి ఫ్యాన్ స్పీడ్ కంట్రోలర్ అనమాట ఇక్కడ వచ్చేసరికి లో మిడ్ హై అని ఉంది జనరల్గా ఏంటంటే ఆఫ్ తర్వాత మనకు లో ఉంటుంది తర్వాత మిడ్ ఉంటుంది తర్వాత హై ఉంటుంది కాకపోతే ఇక్కడ రివర్స్ ఉందన్నమాట ఆఫ్ తర్వాత డైరెక్ట్ హైలోనే ఉంది అనమాట హై మిడ్ లో అని ఉంది ఇంకా లాస్ట్ వన్ వచ్చేసరికి ఎయిర్ స్వింగ్ అనమాట ఇలా ఎయిర్ సైడ్కి స్వింగ్ అవుతుందనమాట ఇంకా కూలర్లో కింది భాగం వచ్చేసరికి వాటర్ లెవెల్ ఇండికేషన్ ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి మనకు వాటర్ లెవెల్ కనిపిస్తుంది అనమాట వాటర్ ఎంత ఉందో తెలిసిపోతుంది ఇంకా కింద వచ్చేసరికి ఫైవ్ క్యాస్టర్ వీల్స్ ఉంటుంది అండ్ సో ఫైవ్ వీల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడైనా ఈజీగా మూవ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా అనమాట ఫైవ్ వీల్స్ ఉన్నాయి కాబట్టి కూలర్ అయితే పెద్దగా వెయిట్ అనిపించదు సో ఈజీగా ఇక్కడనే మూవ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కూలర్ సైడ్ వ్యూ అనమాట సైడ్ నుండి అయితే ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి హనీ కాంపాట్స్ అయితే వాడారు ఇదనమాట హనీ కాంపాక్ట్స్ అండ్ చాలామంది ఇది గడ్డి అని డౌట్ పడతారు బట్ ఇదైతే గడ్డి ఏం కాదు అండ్ ఇక్కడ వచ్చేసరికి ఓరియెంటి వాళ్ళ స్టిక్కర్ అయితే ఉంది అండ్ దీనిపైన వార్నింగ్ ఇన్ఫర్మేషన్ అలాగే ఎలక్ట్రిసిటీ ఎంత యూస్ అవుతుందో అది అయితే రాసుకుంది ఇక్కడ అండ్ ఇదనమాట హనీ కాంపాక్ట్స్ చాలా ప్రీమియంగా ఉంటుంది ఇంకా కింది సైడ్ వచ్చేసరికి వాటర్ ఓవర్ఫ్లో పైప్ అయితే ఉంటుంది అండ్ వాటర్ ఎక్సెస్ అయితే ఇక్కడ నుంచి బయటకు అయితే వస్తుందన్నమాట అండ్ ఆపోజిట్ సైడ్లో కూడా సేమ్ అలాగే ఉంటుంది సేమ్ హనీ కాంపార్ట్స్ అయితే వాడారా అండ్ కింద వచ్చేసరికి ఒక ట్యాప్ కనెక్షన్ ఉంటుంది ఇక్కడ నుండి మనం ట్యాప్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా వాటర్ అయితే ఫిల్ అవుతుంది అండ్ వన్స్ ట్యాంక్ ఫుల్ అయితే ఆటోమేటిక్గా స్టాప్ అవుతుంది అనమాట ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి మూడు స్క్రూస్ ఉన్నాయి ఈ స్క్రూస్ కనిపిస్తున్నాయి కదా ఇది మనం ఓపెన్ చేసేసి మనం ఈ హనీ కాంపార్ట్స్ అయితే రిమూవ్ చేసి క్లీన్ చేయొచ్చు అనమాట అండ్ ఇంకా కింద ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మనం మాన్యువల్గా వాటర్ అయితే ఫిల్ ఇందులో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు పైన బ్లాక్ కలర్ ఒక లివర్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసరికి మనం ఎయిర్ ఫ్లో అప్ అండ్ డౌన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట పైన ఒక లివర్ ఉంటుంది అలాగా కింద వచ్చేసరికి ఇంకొక లివర్ ఉంటుంది ఈ టూ లివర్స్ తోటి మనం ఎయిర్ ఫ్లో అప్ అండ్ డౌన్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ కూలర్ ఒక నాయిస్ ఫిండ్ ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కూలర్ ఒక స్వింగ్ ఫంక్షన్ ఇంత ఫాస్ట్గా అయితే మూవ్ అవ్వదు బట్ నేను ఫాస్ట్గా మూవ్ చేస్తున్నాను వీడియోలో ఫ్రెండ్స్ ఇదనమాట ఐస్ చాంబర్ ఇందులో మనం ఐస్ కిప్స్ అయితే ఆర్డ్ చేయొచ్చు బై దాట్ ఏంటంటే మనకు ఎయిర్ అనేది కూల్గా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఫైనల్గా ఇదనమాట ఓరియంట్ ఎలక్ట్రిక్ ఎయిర్ కూలర్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూలర్ అయితే పర్లేదు వర్త్ ఫర్ మనీ అని చెప్పొచ్చు త్రీ టు ఫోర్ పీపుల్కి అయితే మ్యాక్సిమం సూటబుల్ అవుతుంది అనమాట ఈ కూలర్ ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో అయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే యూట్యూబ్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్